శ్రీ రామకృష్ణ బోధామృతం ఉత్తమ సాధకుల లక్షణాలు చెకుముకి రాయి కోట్ల సంవత్సరాల పర్యంతం నీటి అడుగున పడి ఉన్న తనలోని అగ్నిని కోల్పోదు నీ చిత్తం వచ్చినప్పుడు దాన్ని ఉక్కుతో కొట్టు తలుక్కున నిప్పుల రవ్వలను వివరిస్తుంది దృఢ విశ్వాసం ఉన్న ఉత్తమ సాధకుడు ఇలాంటివాడు లోకంలోని సకల దోషాలు అతన్ని ఆవరించిన భగవంతుడి పట్ల తన భక్తి విశ్వాసాలను కోల్పోడు భగవన్నామం చెవిన పడగానే మహోత్సవ పర్వసుడై భక్తి పూరితుడవుతాడు గీటురాయి మీద పరీక్షించగాని ఇత్తడికి బంగారానికి గల వ్యత్యాసం తెలిసేట్లు హింసా దూషణాలనే గీటురాయి మూలంగా కపట సాధువులకు యథార్థ సాధువులకు ఉన్న భేదం తెలియవస్తుంది బాగా బరువులతో నిండిన అనేక రైలు పెట్టెల వరుసను ఇంజిన్ సులువుగా లాక్కునిపోతుంది అలాగే భగవంతుడి ప్రియ సంతానమైన వారు భక్తి విశ్వాసపరులై ఎన్ని కష్ట నిష్ఠూరాలు ఎదురైనా భారం అనుకోక జీవనయాత్ర సాగించగలరు అంతేకాక వారు అనేకులను తమతో ధర్మ మార్గంలో భగవంతుడి సన్నిధికి కొనిపోగలరు ఇంద్రియ లోలుత్వం ఎప్పుడు నశిస్తుంది ఎవడు సమస్త ఆనందాలకు సుఖాలకు నిలయమో పరమావధో అటువంటి పరమాత్ము ప్రారంభించేటప్పుడు ప్రార్థించేటప్పుడు ఇంద్రియ లోలత నశిస్తుంది విషయ సుఖాల్లోని వ్యామోహం అంతరిస్తుంది బ్రహ్మానందాన్ని అనుభవించే వారికి ఐహిక సుఖాలు రసహీనంగా తుచ్చంగా కనిపిస్తాయి అవి వారిని ఆకర్షించలేవు మంచి కలకండను ఒక్కసారి రుచి చూసిన వ్యక్తి బెల్లపు తెట్టును తిని ఆనందించలేడు దివ్య భవనాల్లో నిద్రించిన వ్యక్తి మురికి గుడసెలో పడుకొని సంతోషించలేడు బ్రహ్మానందాన్ని రుచి చూసినవాడు హేయమైన ఐహిక సుఖాల్లో సంతృప్తిని పొందలేడు రాజును చూసిన మొహంతో మగణ్ణి చూస్తే మొత్తం బుద్ధి అవుతుందన్నట్లు రాజునే తన ప్రియుడిగా పొందిన స్త్రీ ముష్టివాణ్ణి చూసి మోహించదు భగవంతుడి కృపా కటాక్షాన్ని పొందిన మానవుడు తుచ్ఛమైన ఐహిక భోగాలకు ఆశపడడు తేలికైనా పనికి మాలిన పొల్లును విడిచిపెట్టి ఘనమై ఉపయోగపడే వాటిని చేట తనలో నింపుకుంటుంది ఉత్తముల స్వభావం ఇలా ఉంటుంది ఇసుక చక్కెర కలిసి ఉన్న చీమ ఇసుకరేణువులను రేణువులను విడిచి చక్కెరనే కైకుంటుంది అలాగే పరమహంసలు సాధుసత్తములు అయోగ్యమైన విషయాలను విడిచి పరమార్థాన్ని చేరుకుంటారు మంచి ప్రవాహంలోని నీరు కొన్ని చోట్ల సుడిగుండాల్లో చుట్టుముట్టు తిరుగుతున్నా వెంటనే వాటిని అతిక్రమించి తిన్నగా వేగంగా ప్రవహిస్తుంది అలాగే భక్తుడి హృదయం తరచూ నిరాశ దుఃఖం అవిశ్వాసం అనే సుడుల్లో చిక్కుకుంటుంది కానీ ఇది కేవలం తాత్కాలికమైన వైపరీత్యం చిరకాలం ఉండబోదు భక్తుడి బలం ఎందులో ఉంది భక్తుడు భగవంతుని బిడ్డడు భక్తి చేత వెళ్ళి విరిసే బాష్పాలే అతడి అస్త్రాలు తామర వచ్చిన చోట గోకెను కొద్దీ దురద అధికమవుతూ ఉంటుంది ఎంత గోకితే అంత సుఖంగా ఉంటుంది కీర్తనంలో భక్తులు ఎన్నడూ తృప్తిపడరు భగవన్నామం చెవికి సోకగానే ఎవరికి పులకింత కలుగుతుందో ఎవరి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు ప్రవహిస్తాయో అలాంటి వ్యక్తికి అదే తుది జన్మ పతిత అయిన స్త్రీ సాధు సత్తముడి వెంటబడి అతన్ని లోబర్చుకో ప్రయత్నిస్తే ఏమవుతుంది మామిడి పండును గట్టిగా నొక్కితే టెంకా గుజ్జు తప్పించుకొని పోయి తొక్క మాత్రమే చేతిలో మిగిలే విధంగా సాధుజనుడు హృదయం భగవంతుని వద్దకు తప్పించుకొని పోతుంది తోలుబొమ్మ అయిన శరీరం మాత్రమే ఆ స్త్రీకి చిక్కుతుంది ఇతరులెవరూ తనను చూడలేని ఏకాంత ప్రదేశంలో ఉన్న పరాత్మరుడు తనను చూస్తూనే ఉన్నాడని గ్రహించి పాపకార్యాలను చెయ్యని వాడే నిజమైన పారమార్థికుడు ఎవరు ఒంటరిగా నట్టడివిలో ఇతరుల కంటపడతాననే భయం లేని చోట యవ్వనాంగిని తన మీద వలపు చూపించినా భగవంతుడు తనను చూస్తున్నాడనే భయభక్తులతో లోబడకుండా ఉంటాడో కామ వీక్షణానైనా ఆమె మీద ప్రవర్శించడు అలాంటి వ్యక్తి నిజమైన పారమార్థికుడు నిర్జన ప్రాంతంలోని ఇంట్లో కాసుల సంచి కనబడిన ధనాసుకులోనై దాన్ని తాకకుంటాడో అతడే నిజమైన పారమార్థికుడు కానీ లోకులు ఏమనుకుంటారు అనే భయంతో దంభం కోసం కార్యకలాపాలను నిర్వర్తించేవాడు కానీ దాన ధర్మాలను చేసేవాడు కానీ పారమర్థకుడు అనబడడు నిశ్శబ్దంగా ఏకాంతంలో ఆచరించబడే ధర్మమే ధర్మం అదే పరమార్థం ధంభం ఆడంబరం సాగే చోట ఉన్నదంతా బూటకమే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి